సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో స్థుతిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల ముప్పై జూలై ఇరవై ఐదున కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారంలో జన్మించారు ఏడు వందల పైగా సినిమాల్లో నటించారు ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ కైకాల ప్రాథమిక ప్రాథమికోన్నత విద్యను గుడివాడ విజయవాడలలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ పదవ తేదీన నాగేశ్వరమ్మతో వివాహమైంది ఆయనకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పదకొండవ లోక్సభకు ఎన్నికయ్యారు తన మనవల్లలో ఒకరిని నట వారసుడుగా చూడాలనేది కైకాల కోరిక నవరస నటన సార్గా ప్రఖ్యాతగాంచిన కైకాల ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కైకాల ప్రయాణం కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిఫాయి కూతురు ఆఖరి చిత్రం మహర్షి పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల ఇరవై ఎనిమిది పౌరాణిక యాబై ఒకటి జానపద తొమ్మిది చారిత్రక చిత్రాల్లో నటించారు రెండు వందల మందికి పైగా దర్శకులతో పనిచేశారు కైకాల సత్యనారాయణ వంద రోజులు ఆడిన కైకాల నటించిన రెండు వందల ఇరవై మూడు చిత్రాలు అర్ధ శత దినోత్సవాలు జరుపుకున్న యాభై తొమ్మిది సినిమాలు సంవత్సరం ఆడిన కైకాల నటించిన పది సినిమాలు ఇంటర్ రెండవ సంవత్సరంలోనే నాటక రంగంలోకి కైకాల ప్రవేశించాడు నాటక రంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లాడు కైకాల సత్యనారాయణ నటుడిగా గుర్తించిన డి ఎల్ సత్యనారాయణ తొలి సినిమాతోనే కథానాయకుడిగా అవకాశం ఇచ్చారు సిఫాయి కూతురు చిత్రంలో కథానాయకుడిగా తెరకు పరిచయమైనాడు కైకాల సత్యనారాయణకు కలిసొచ్చిన ఎన్టీఆర్ పోలికలు కైకాలను ఎన్టీఆర్ కు నకలుగా భావించిన పరిశ్రమ పెద్దలు సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించారు విఠలాచార్య దర్శకత్వంలో తొలి ప్రతి నాయకుడి వేషం వేసిన కైకాల కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలిసారి ప్రతి నాయకుడి పాత్ర పోషించారు ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంలో మలుపు తిరిగిన కైకాల సినీ జీవితం ఎన్టీఆర్ తో కలిసి చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించారు యమగోళ యమలీల చిత్రాల్లో యముడుగా అలరించారు పౌరాణికాల్లో రావణుడు దుర్యోధనుడు యముడు ఘటోత్కచుడు పాత్రల్లో కూడా పోషించారు సాంఘిక చిత్రాల్లో రౌడీ తండ్రి తాత పాత్రలు నటించారు కైకాల రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల సత్యనారాయణ కొదమసింహం బంగారు కుటుంబం ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం వచ్చింది రెండు వెంకయ్య పురస్కారం అందుకున్నారు కైకాలకు బాగా నచ్చిన సంభాషణ నీవా పాండవ పత్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్సభకు కైకాల ఎన్నికయ్యారు తొలి రోజుల్లో రాముడు భీముడు వంటి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయ చిత్రాల్లో ఆయనకు డూప్గా నటించారు ఫిల్మ్ఫేర్ అవార్డు జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేడులో వచ్చింది అలాగే రెండు నంది అవార్డులు వచ్చాయి ఉత్తమ చలన చిత్రం బంగారు కుటుంబానికి అలానే రఘుపతి వెంకయ్య అవార్డు రెండు వేల పదకొండులో వచ్చింది ఇతర గౌరవాలు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు నటశేఖర అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది ఇంకొక నటశేఖర గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది కళా ప్రపూర్ణ కావలి సాంస్కృతిక సంఘం వారు ఇచ్చినది నవరస నటన సార్వభౌమ ఒక సాంస్కృతిక సంఘం అనేక మంది పెద్ద మనుషులు పురజనులు మధ్య ఇచ్చినది